వెల్కమ్ టు ఈజీ అండ్ టేస్ట్ పేపర్స్ ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కరకరలాడే కాకరకాయ చిప్స్ కాకరకాయ అనగానే చాలా మంది చేదుగా ఉంటుందని ఇష్టపడరు కానీ నేను చేసే పద్ధతిని ఫాలో అవుతూ కనుక మీరు ఈ రెసిపీ ట్రై చేశారంటే ఇప్పటి నుంచి కాకరకాయ తినడం ఇష్టపడతారు ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి అలానే మనం ఈ చిప్స్ ని ఫిఫ్టీన్ డేస్ దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అలానే కింద వచ్చే క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కూడా ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఈజీ అండ్ టేస్టీగా కాకరకాయ చిప్స్ ఎలా చేయాలో చూసుకుందాము ముందుగా కాకరకాయలని వాటర్ లో వేసి ఒకసారి వాష్ చేసుకోండి దాని తర్వాత పీలర్తో ఇలా కంప్లీట్గా పీల్ చేయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పీల్ చేసుకోవాలి ఇలా మనం చేయటం వల్ల కాకరకాయ చేదు అనేది తగ్గుతుంది సో వాటర్లో వేసి వాష్ చేసుకున్నాం కదా దీన్ని రౌండ్గా కానీ లేదు అంటే నేను ఇలా వీడియోలో చూపిస్తున్న షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు కాకరకాయలు అన్నిటినీ కూడా మనము ఒకటే షేప్లో కట్ చేసుకుందాము మీరు ఈ పద్ధతిని కనుక ఫాలో అయ్యి ఈ రెసిపీని ట్రై చేస్తే మీకు కాకరకాయలో ఉన్న చేదుదనం అనేది కొద్దిగా తగ్గుతుంది పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి అలానే ఈక్వల్ క్వాంటిటీ కార్న్ఫ్లవర్ కూడా యూజ్ చేద్దాము మీరు ఎంతైతే బియ్యం పిండి తీసుకుంటారో అంతే క్వాంటిటీ కార్న్ఫ్లవర్ కూడా యూస్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ టూ త్రీలో తీసుకుంటున్నాను కొద్దిగా ఫుడ్ కలర్ యూజ్ చేశాను ఇది ఆప్షనల్ టేస్ట్కి సరిపడా కారము అలానే చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్గా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్నాక సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం బజ్జీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ కూడా యాడ్ చేయొద్దు సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి చూడండి నెక్స్ట్ మనము కాకరకాయ పీసెస్ని సాల్ట్ వేసి పెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి వాష్ చేసేసేయాలి వాటర్లో వాటర్ చూడండి నేను ఎంత చూపిస్తున్నానో వాటర్ మొత్తం కూడా స్క్వీజ్ చేసేసి పీసెస్ని మాత్రమే ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ పీసెస్ని ఈ బ్యాటర్లోకి వేసి మిక్స్ చేసుకోవాలి చక్కగా పీసెస్ అన్నీ కూడా డిప్ చేసి వేసుకోవాలి మనం ఇందాక ఆల్రెడీ కాకరకాయని సాల్ట్లో నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసి సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సో ఆ బౌల్లో సరిపోవట్లేదు నేను వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేశాను వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఆ మసాలాస్ అన్నీ కూడా పీసెస్కి పట్టేస్తుంది సో ఫైవ్ మినిట్స్ అయినాక చూస్తే మీరు చూడండి మొత్తం పీసెస్ మొత్తం డ్రైగా అయిపోయింది మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది మసాలా అనేది ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ రేకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయినాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని దీంట్లోకి యాడ్ చేసుకున్నాము మనం ఇవి సాల్ట్లో నానపెట్టి చేసుకున్నాం కదా చేదు అనేది చాలా తక్కువ ఉంటుంది కాకరకాయ రెగ్యులర్గా తింటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి తినని వాళ్ళకి మీరు చక్కగా ఇలా చేసి పెట్టేశారనుకోండి అనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఈ చిప్స్ మనకి క్రంచీగా చాలా బాగుంటాయి ఫిఫ్టీన్ డేస్ కూడా నేను చెప్పినట్టుగానే స్టోర్ చేసుకోవచ్చు సో ఇవి ఫ్రై అయిపోయినాయి మనం ఒక సపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయటం మర్చిపోకండి అలానే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను